ప్రసాదాలు ఎలా చేసేదని చూద్దామండి. కృష్ణ జయంతి జన్మాష్టమి రోజు ఒకరోజు ముందు అన్ని ప్రసాదాలు చేసి రెడీగా పెట్టుకుంటామండి నైవేద్యం చేసేదానికి. ఈ సంవత్సరం మనం చేయబోయే ప్రసాదాలు వచ్చేసి అరిసెలు, మురుకులు, పాలకాయలు, నువ్వుల లడ్డు, పుట్నాల లడ్డు, మురుమురాల లడ్డు, రవా లడ్డు అండి. ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతాం. అన్ని ప్రసాదాలు చాలా అంటే చాలా ఈజీ చేసేది. ఒక్కొక్క వీడియోకు సబ్ టైటిల్ ఉంది. ఇప్పుడు వెళ్దామా వీడియోలోకి.
ఈ వ్లాగ్ వచ్చేసి కృష్ణ జయంతి నాడు తీసిందండి. ఇల్లు మొత్తం ఒక 3 డేస్ ముందు శుభ్రం చేసేసినానండి. పూజ రూమ్ ఈరోజు టైం దొరికింది. పూజ గదిలో ఫొటోస్ అన్ని తీసేసి వీక్లీ వన్స్ శుభ్రం చేస్తానండి. నేను పువ్వులు పెట్టి ఆ పువ్వులు ఫోటో వెనకాల రాలిపోయి ఉంటాయండి, కాబట్టి వీక్లీ వన్స్ వచ్చి పేపర్లన్నీ మార్చేస్తాను. ఇప్పుడు కృష్ణ జయంతి ప్లస్ వినాయక చతుర్థి రాబోతుందండి, దానికోసందా ఈరోజు క్లీన్ చేసేది. పూజ రూమ్ బయట వచ్చేసి 2 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తానండి. డైలీ క్లీన్ చేయను, నాన్ వెజ్ వండే నాటికి పూజ రూమ్ సైడే పోము. ఫోటోలన్నీ తీసేసి శుభ్రంగా డ్రై క్లాత్ పెట్టి తుడిచేసినానండి. దేవుడి ఫోటోలన్నీ మంత్లీ వన్సే క్లీన్ చేస్తాను. ఈరోజు క్లీనింగ్ వర్క్ ఉండే వల్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే లంచ్ ప్రిపేర్ చేసేసినానండి. వంటంతా అయినా కదా పూజ రూమ్ క్లీన్ చేయనే వచ్చినాను. ఈ పని పెట్టుకుంటే టైం పోయేదే తెలియదు. పసుపు కుంకుమ పెట్టేసి కబోర్డ్లోనే మాటిచ్చేసినానండి. పూజ గది రెడీ చేసి నేను రెడీ అయిపోయినానండి. ప్రసాదాలని బౌల్లోకి తీసి పెడుతున్నాను. ప్రసాదాలు వచ్చేసి పుట్నాల లడ్డు, నువ్వుల లడ్డు, రవా లడ్డు, మురుమురాల లడ్డు, మురుకులు, అరసలు, పాలకాయలు. ఒక బౌల్లో వచ్చేసి మురుమురాలు, పుట్నాల పప్పు, కొద్దిగా అటుకులు, కొద్దిగా నాటు చక్కెర యాడ్ చేసున్నాను. ఇంకొక బౌల్లో వేడి పాలు, అటుకులు యాడ్ చేసి కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నాను. ఈ నైవేద్యం కాకుండా మరొక 2 నైవేద్యం వచ్చేసి నువ్వుల్ని లైట్గా వేయించుకొని దాంట్లో కొద్దిగా ఇలాచి బెల్లం వేసి గ్రైండ్ చేసి పెట్టాలండి. అలానే ఇంకొక ప్రసాదం వచ్చేసి పుట్నాల పప్పులో కొద్దిగా షుగర్ యాడ్ చేసి ఇలాచి యాడ్ చేసి దాన్ని పౌడర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలా. ఆకులు వేయకుండా బౌల్లో వేసి పెట్టున్నానండి ప్రసాదాలు. పండ్లు వచ్చేసి ఒక సెట్టు పండ్లు వచ్చేసి 100 రూపాయలు. పూజకు అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసి పూజ చేసుకోవాలా. ఇలానే సంవత్సరంలో ఒకసారి కృష్ణ జయంతికి పూజ చేస్తామండి. మరొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.